యోగగురు చింతలు ఇవ్వలేదు, నీ ఒక ఎబిలిటీ బట్టి ఉండదు తప్ప దీంట్లో మీరు గవర్నమెంట్ అన్ని స్కూల్లో యోగా టీచర్ని పెడతామని వాడేమని అట్లా అనుకుంటే అప్పుడు మీరు కూడా అప్లై చేస్తారు, అది వేరే విషయం. బట్ అది లేనంత వరకు యోగా శాంక్షన్ పోస్ట్ ఏమైనా ఉన్నాయా మీకు తెలుసు? ఎంత జరుగుతుంది యోగా దీనికి స్టార్ట్ చేస్తూ దీంట్లో సైంటిఫిక్గా మనం మీరు ఏదైతే మెజర్మెంట్స్ చెప్పారో దానన్నింటి కూడా ఈ మూడు విలేజెస్లో కూడా మనం సైమల్టేనియస్గా తీసుకోవాలి. వన్ మంత్ టైం ఉంటాం ఎలా జరిగింది అని చెప్పి మనం చెప్పగలిగితే రిజిస్ట్రేషన్ మన వెబ్సైట్ సిఓ సెట్ నుంచి చెప్పు. సో వెబ్సైట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేద్దాం. మన దగ్గర గురువుల డేటాబేస్ ఉండాలి. మన జనాల దగ్గరికి వెళ్ళే ముందు ఇదిగో మన దగ్గర నేర్పించుకోండి ఇంతమంది ఉన్నారు. ఇనిషియల్గా ఒక అకౌంట్ ఓపెన్ చేయండి. ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఇనిషియల్గా మనకి ఇంట్రెస్ట్ నుంచి ఒక 1 lakh డిపాజిట్ చేయండి. ఓకే, దీంట్లో స్క్రీన్ చేసి ఒక గురువు లేదు ఉన్న వాళ్ళకు సఫిషియంట్ ఇది లేదు కాబట్టి ఇక్కడ నుంచి మనం మీరు అన్నట్టు ఇప్పుడు అన్ని కాన్ఫిడెన్స్ ఇస్తుంది దాన్ని మనలో కట్టుబాటు తీసుకున్నాం. బట్ నేమ్ ఆఫ్ రీజన్ వాడు ఏమంటారు వెన్యూ ఎవరు అది మీరు అంటే కెపాసిటీ అంటారు అతను కూడా వెళ్తారు. మనమైతే గురువు ఎప్పుడైనా రెడీగా ఉన్నాము వెన్యూ ఒకటి యాడ్ చేసేసి ఎగ్జాంపుల్లో నేర్పించేవాడు నేర్చుకునేవాడిని చర్య తీసుకొస్తాడు వాళ్ళిద్దరికి టర్మ్స్ అడిగి కాకపోతే వదిలేస్తారు. మనం ఇక్కడ రెస్పాన్సిబిలిటీ మీరు అందరూ ఏంటంటే గవర్నమెంట్ లాగా ఆలోచిస్తారు, నేను ప్రైవేట్ లాగా ఆలోచించాను కదా. ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. అక్కడ వెబ్సైట్ ఉంది ఇక్కడ వచ్చి ఎన్రోల్ చేసుకోవాలని చెప్తూ ఉంటుంది. ఇది జరుగుతుందా? అది ఒక్క రోజు ఆ గ్రామానికి వెళ్తారు. మీరు ఒక్క రోజుకే ఇది మీరు అక్కడ ఏదో సూర్య దర్శనమో లేదంటే తాడాస్త్రమో ఏదో సింపుల్ ఆస్త్రం నేర్పిస్తారు. సరేనా, నేర్పించి మీరు ఇదిగో ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గర మీరు రిజిస్టర్ కాండి. అక్కడ సో నెక్స్ట్ కమిటీ విల్ ఆల్సో సబ్ కమిటీ ఆల్సో డిసైడ్ ది ప్యానల్ ఆఫ్ రెఫరీస్ ఫర్ సెలక్షన్ ఆఫ్ గురుస్. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫర్ దట్ విచ్ దే హావ్ టు సైన్ టు ఎంటర్ టు రిజిస్టర్ థెమ్సెల్వ్స్ యాజ్ మెంబర్స్. ఇవన్నీ ముందు పెడితే దిస్ ఈ కమిటీ ఫైనల్ డిసిషన్ తీసుకుంటుంది. సబ్ కమిటీ రిపోర్ట్ బట్టి ఈ కమిటీ ఫైనల్ డిసిషన్ తీసుకుంటుంది. ఫైనల్ డిసిషన్ తీసుకున్నాక మేము అధికారికంగా ఈ వెబ్సైట్ నుండి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పాలి. ఇది ఒక ప్రాసెస్. సో దీనికి సబ్ కమిటీ ఆల్సో విత్ కాంట్రాక్ట్ ఆరెంజ్ ఉంది కదా అమ్మాయి కాంట్రాక్ట్. సో దేర్ ఇస్ వన్ సబ్ కమిటీ. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏంటంటే సెకండ్ సబ్ కమిటీ ఫామ్ చేయండి. సో మీ పేరేంటి? మీరు ఏంటి అసోసియేట్ రాశారు వచ్చారు కదా మీరు రాశారు. అండ్ ప్రమోద్ యోగా స్టడీ ద పాసిబిలిటీ ఆఫ్ మేకింగ్ యోగా స్టార్ట్అప్. ఓకే, సరిపోతే ఇంకా స్టడీ చేసి మీరు నాకు నెక్స్ట్ ఏంటంటే వీ విల్ సెలెక్ట్ 50 villages. సరే, 50 villages సెలెక్ట్ చేసి దిస్ కమిటీ అగైన్ సబ్ కమిటీ సెలెక్ట్ 50 villages. 50 villages సెలెక్ట్ చేసి మనం ఫైనల్ రోజు నుంచి స్టార్ట్ ది ప్రోగ్రామ్.
ఇనిషియల్గా బికాస్ ఇట్స్ ఫస్ట్ 15 డేస్ కావాలి. సార్ కమిటీ డిసైడ్ చేసిన తర్వాత ఇది సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్టివ్ చేస్తే బాగుంటుంది. Thank you.